ఎటువంటి దంత సమస్యలతోటి చాలా మంది ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దంత సంరక్షణ ఏ రకంగా చేసుకోవాలి? ఆధునికంగా ఎలాంటి దంత వైద్యం ఏ రకంగా డెవలప్ అయ్యింది? ఎలా ఇంప్లాంట్స్ అంటే ఏంటి? ఎవరికి యూస్ఫుల్గా ఉంటాయనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పార్థ డెంటల్ క్లినిక్ నుంచి డాక్టర్ పార్థ సర్ది గారు. వీటికి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 0402349010 or 103 నెంబర్కి కాల్ చేసి సార్తో మీ సమస్య చెప్పి సొల్యూషన్ తెలుసుకోవచ్చు. హలో సార్. హలో సార్. ఇప్పుడు పళ్ళు అనేవి వదలవటానికి అసలు రీజన్స్ ఏంటి మెయిన్? సో పళ్ళు వదలవడం అనే సమస్యతో బాధపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో పళ్ళు కదిలిపోయినాయి అని ఒకప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత 20-70 సంవత్సరాల్లో మాత్రమే చెప్పేవారు. ఇప్పుడు అలా కాదు, 20-30 సంవత్సరాల్లో కూడా పళ్ళు కదిలిపోతున్నాయి అని చెప్తూ ఉన్నారు. దానికి ప్రతిజ్ఞ దర్శనం ఏంటరా అంటే, గట్టి వస్తువులు ఏదైనా ఇంట్లో మురుకులో చెక్కిలాలో లేకపోతే ఏదైనా గట్టి వస్తువులు మీరు భోజనంలో పెడితే లేదా స్నాక్లో పెడితే, చాలామంది గట్టి వస్తువులు తినలేని పరిస్థితికి చేరుకున్నారు చిన్న వయసులో కూడాను. ఒకప్పుడు మనం తెలుసుకునేవాళ్ళం, మన పెద్దవాళ్ళు బఠానీలు నమిలేవాళ్ళండి, చెరుకులు లాగేవాళ్ళండి, ఇవన్నీ చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కేవలం మెత్తటి వస్తువులు, నమలడానికి అవసరం లేని వస్తువులు తినగలిగే స్థితిలో ఉన్నారే తప్ప గట్టి వస్తువులు తినడానికి కూడా పళ్ళు అంత దృఢంగా చాలామందికి ఉండట్లేదు. చిన్న వయసులోనే ఉండట్లేదు, అది పెద్ద సమస్య. కారణాలు అనేకం ఉండొచ్చు. కారణాలు జబ్బు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ కూడా జబ్బును సరైన టైంలో పట్టించుకోకపోవడము, దానికి చికిత్స చేయించుకోలేకపోవడము, లేదా పళ్ళు కదిలిపోయిన తర్వాత రకరకాల భయాలతో డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా డాక్టర్గా చెప్పిన దాన్ని అర్థం చేసుకోలేకపోవడం, ఇవన్నీ కూడా ప్రధాన సమస్యలుగా కనపడతాయి మనకి. చాలామంది అంటే పళ్ళు కదులుతున్న వాళ్ళ సంఖ్య తీసుకుంటే, లేదా పళ్ళు పుచ్చిపోయి విరిగిపోయి పళ్ళు పెట్టించుకోవాల్సిన వాళ్ళ సంఖ్య తీసుకుంటే సమాజంలో 60% మించి ఉంటుంది. అందరి పళ్ళు దృఢంగా ఉండవు, చాలామందికి బలహీనమైన పళ్ళు ఉంటాయి. వాళ్ళకి తెలిసి ఉంటుంది కూడా, తెలిసి ఉన్నా కూడా ఏదో ఒక రకంగా మేనేజ్ చేస్తూ ఉంటారే తప్ప చికిత్స చేయించుకోవడం లేకపోవడం వల్లనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి, ఆరోగ్యం తొందరగా పాడవుతుంది అని చెప్తాను. ఎప్పుడైతే మనం భోజనం ప్లేట్లో అన్నీ నమిలి తినలేకపోతుంటామో, అన్నీ చక్కగా నమిలి తినే పరిస్థితి ఉండదో, నమిలి తిన్న ఆహారం అరుగుతుంది, నమిలి తినకుండా వదిలిపెట్టేసిన దాంట్లో నుంచి న్యూట్రిషన్ రాదు, అలా నమలకుండా మింగేస్తే అది ఇబ్బంది, అజీర్తి తప్ప ఇంకేమీ ఉండదు. సో నమిలి తినడానికి తగ్గ ఏర్పాట్లు ప్రతి ఒక్కరు చేసుకోవాలా అన్నది నా వాదన. ఓకేనండి, ఒక కాల సిద్ధంగా ఉన్న చూద్దాం. హైదరాబాద్ నుంచి గాయత్రి గారు, హలో. హలో గాయత్రి గారు, మాట్లాడండి. హలో. రైట్, కాల్ ప్రాబ్లం ఉన్నట్టుంది సార్. సో ఇప్పుడు పళ్ళు వదిలైపోతే ఆ వదిలైపోయిన పళ్ళుని పూర్తిగా తీసేసి మనం ఫిక్స్డ్ దంతాలని అమర్చుకోవాల్సి ఉంటుందా, లేకపోతే ఆ పళ్ళు గట్టిపడటానికి ఏమైనా వైద్యం ఉంటుందా? పళ్ళు వదులైనాయి అని తెలిసిన అన్ని పళ్ళను పీకేయాల్సిన అవసరం లేదు. ఏవైతే పళ్ళు ఇప్పుడిప్పుడే కదులుతున్నాయో వాటిని అన్నింటినీ గట్టి చేసుకోవడానికి, వాటిని దృఢంగా చేసుకోవడానికి తగ్గట్టు ప్రత్యేక టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది. చాలామందికి ఏమిటి, పళ్ళు కదులుతున్నాయి అని తెలియంగానే అమ్మో డాక్టర్ దగ్గరికి వెళ్తే పళ్ళు బీగేస్తాడు. అనవసరంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళు బీగించుకోవడం ఎందుకు? వీటితోనే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు గడుపుదాము అనే ఆలోచనతోనే చాలామంది ఉంటారు. ఇది మంచిది కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే పళ్ళు పీకడం తప్ప వేరే పని ఉండదా చెప్పండి కదా? అది పాత పద్ధతి. ఎప్పుడో డెంటిస్టులు అన్నవాళ్ళు, దంత వైద్యులు అన్నవాడు పోంగానే పళ్ళు బీకేస్తాడన్నది ఎప్పటి మాటో అది. ఇప్పుడు అలా కాదు. నోట్లో ఉన్న అన్ని పళ్ళను కాపాడడానికి, నోట్లో ఉన్న పళ్ళని రిపేర్ చేయడానికి, నోట్లో ఉన్న పళ్ళు వదిలి ఉంటే గట్టి చేయడానికి, పుచ్చిపోయి ఉంటే నార్మల్ చేయడానికి, పోయి ఉంటే పెట్టడానికి, దీనికోసం డెంటిస్ట్ ఉన్నాడు. ఆధునిక దంత వైద్యం అనేది ఉన్న పళ్ళను కాపాడడానికి, పోయిన పళ్ళు పెట్టడానికి ఉంది తప్ప ఆధునిక దంత వైద్యం నోట్లో ఉన్న అన్ని పళ్ళను మీరు ఏ కంప్లైంట్ తేలినా పీకేయడానికి లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. కాబట్టి ఎవరూ కూడా పళ్ళు పీకేస్తారనే భయంతో డెంటిస్ట్ వెళ్ళే పరిస్థితి తీసుకురాకండి. ఓకే, డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలామందికి మనం చూస్తుంటాం, బ్రష్ చేస్తే చిగురుల నుంచి రక్తం కారుతూ ఉంటుంది, లేదా నోటి దుర్వాసన అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, చిగురులు కిందకు జారినట్టుగా అనిపిస్తుంది, తిన్న ఆహారం పళ్ళ సందుల్లో ఇరుక్కుపోయినట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ చిగురులకు సంబంధించిన జబ్బులే. కాకపోతే వీటిలో కూడా నొప్పి లేకపోవడం వల్ల చాలామంది ఇది జబ్బు కాదు అని అనుకుంటూ ఉంటారు. పంటికి సంబంధించిన జబ్బులు లేదా చిగుర్లకు సంబంధించిన జబ్బుల్ని సరైన టైంలో గుర్తించగలిగితే వాటిని నయం చేసుకోవడం సులభమే. ఓకే సార్, నెక్స్ట్ కాల్లో చూద్దాం. కోదాడ నుంచి రవి గారు, హలో. హలో రవి గారు, చెప్పండి సమస్య ఏంటో. నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి సార్, ఏమిటి సమస్య? అది నాకు కింద యాక్సిడెంట్ అయ్యి మొత్తం కింది జోడ మొత్తం పోయిందండి. ఓకే, దాన్ని ఇంప్లాంట్ చేసుకున్నాను అనుకోండి, ఎట్లా చేయాలి, ఎంత కాస్ట్ అవుద్ది, ఎన్ని రోజులు అవుద్ది, ఎట్లండి?
ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది పార్థా డెంటల్. వర్రి అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరైనా ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు. కింద పళ్ళు పోయినా, పైన పళ్ళు పోయినా, నోట్లో ఒక పన్ను పోయినా, నోట్లో అన్ని పళ్ళు పోయినా, ఈ వేటిలైనా సరే ఇంప్లాంట్ అనే ప్రత్యేక టెక్నాలజీతో కృత్రిమ దంతాలను అమర్చుకొని మామూలు పళ్ళలాగా నమిలి తినచ్చు. సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు పెడతారండి అంటే, పళ్ళు తీసేసిన తర్వాత ఎన్ని రోజులకి ఇంప్లాంట్ పెడతారు అనే ఆలోచన కూడా చాలామంది కూడా. ఉదాహరణకి కొంతమందికి అసలు నోట్లో పళ్ళు వదులుగా ఉన్నాయనుకోండి, ఆ పళ్ళను తీసేసిన ఎన్ని రోజులకి ఇంప్లాంట్ పెట్టి కృత్రిమ దంతాన్ని నమ్ముస్తారు? లేదా పిప్పి పళ్ళు ఉంది, పిప్పి పళ్ళు తీసేయాల్సి వచ్చింది, లేదా యాక్సిడెంట్లో పళ్ళు ఊడిపోయినాయి, ఎన్ని రోజుల తర్వాత పన్ను పెడతారు? ఇంతకుముందు ఏంటి, అన్ని గాయం మానిన తర్వాత 10-15 రోజులకు నెల రోజుల తర్వాత కృత్రిమ దంతాలు అమరుస్తారు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి, వదులైన ఎప్పుడైతే పళ్ళు వదులుగా ఉంటాయో ఆ వదులైన పళ్ళను తీసేసే క్షణంలోనే అప్పుడే ఒక చిన్న ఇంప్లాంట్ అంటే ఎముకలో ఒక చిన్న స్క్రూ లాంటిది బిగించుకొని సాయంకాలానికో మరుసటి రోజుకో పళ్ళు పెట్టుకునే అత్యాధునిక టెక్నాలజీ మనకు అందుబాటులోకి వచ్చింది. సో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో స్పెషలిస్ట్ చక్కగా ఉంటే వెంటనే పెట్టేయగలుగుతారు. అలాగే పిప్పి పళ్ళను తీసేసినప్పుడు కూడా అక్కడ వెంటనే కృత్రిమ దంతాన్ని అమర్చగలుగుతారు. నోట్లో అసలు పళ్ళన్నీ లేవనుకోండి, ఎన్ని రోజులు మనము ఇబ్బంది పడాలండి ఇంప్లాంట్ టెక్నాలజీ పెట్టుకోవడానికంటే? ఇంప్లాంట్స్ అన్నీ పెట్టడానికి ఎంత సమయం పడుతుంది అనుకుంటున్నారు? కేవలం అరగంట గంటలో నోట్లో అన్ని పళ్ళకు సంబంధించిన ఇంప్లాంట్స్ ఫిక్స్ చేసేయచ్చు. అంటే ఒక ఇంప్లాంట్ పెట్టడానికి 5-7 నిమిషాల సమయం పడుతుంది అంతేను. ఎటువంటి నొప్పి ఉండదు, ఎటువంటి బాధ ఉండదు. పెద్దగా ఇదేం సర్జరీతో కూడుకున్న పని కాదు, చాలా సులభంగా ఎవరైనా చేయించుకోగలిగిన చికిత్సా విధానం. కాబట్టి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక ఖర్చు విషయానికి వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఖర్చు ఉండదు. కొంతమంది ఎక్కువ ఖర్చు పెట్టి ఇంప్లాంట్లు పెట్టుకోవాలనుకుంటారు, కొంతమంది తక్కువ ఖర్చుతో ఇంప్లాంట్లు పెట్టుకోవాలనుకుంటారు, కొంతమంది అటు ఇటు కాకుండా యావరేజ్గా కొంచెం మంచివి పెట్టుకోవాలనే కోరిక ఉంటుంది. వీళ్ళకందరికీ అందుబాటులో ఇంప్లాంట్స్ ఉన్నాయి, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు ఖర్చు పెట్టుకునే స్థాయిని బట్టి వాళ్ళకి ఇంప్లాంట్స్ లేదా కృత్రిమ దంతాలు ఈరోజు పార్థా డెంటల్లో అందుబాటులో తెచ్చాం. వర్రీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. ఒక నిన్న నెక్స్ట్ కాల్ చూద్దాం. స్వప్న గారు, హలో. హలో స్వప్న గారు, చెప్పండి. హలో, రెడ్ కాల్ ప్రాబ్లం ఉన్నట్టుందండి. సరే, ఇప్పుడు మనకి ఎత్తుపళ్ళు ఉంటే దానికి క్లిప్స్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది, కానీ ఎత్తుపళ్ళతో పాటుగా కొంతమందికి పళ్ళు చాలా పెద్దవిగా కూడా ఉంటాయి. సో దాన్ని చిన్నవిగా చేసుకోవటానికి పాసిబిలిటీ ఉంటుందా? పళ్ళకు సంబంధించిన సైజు, షేపు, కలరు మూడు కూడా సమస్య చాలామందికి ఉంటుంది. అంటే సైజ్ అంటే ఏంటి, పళ్ళు చిన్నవిగా ఉండడము లేదా పెద్దవిగా ఉండడము, అలాగే షేప్ సరిగా లేకపోవడం. కొంతమందికి చూడ చక్కగా ఉంటాయి పళ్ళ షేప్, కొంతమందికి షేప్ సరిగా ఉండదు, అటిటిగా ఉంటాయి. మరో మూడవది రంగు, అంటే కొంతమందికి తెల్లగా నోరు తెరిచి నవ్వంగానే తలతల మెరుస్తూ ఉండే పళ్ళు ఉంటాయి, కొంతమందికి రకరకాల కారణాల చేత యెల్లోయిష్ కలర్లోనో లేకపోతే రంగు మారిపోయినట్టుగానో ఉంటుంది. ఎంత బాగా క్లీన్ చేసుకుంటున్నప్పటికీ కూడా అవి రంగు సరిగా లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఈ మూడింటికి, మీ మూడింటిని కూడా, పంటికున్న సైజు, షేపులను కానీ, రంగును కానీ, దీన్నన్నింటినీ కూడా చాలా సులభంగా మార్చుకునే పద్ధతులు ఈరోజు ఆధునిక దంత వైద్యంలో ఉన్నాయి. స్మైల్ డిజైనింగ్ విధానాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. అంటే అందంగా నవ్వేటప్పుడు ఇబ్బంది కలిగించే విషయాలు ఏవైతే ఉన్నాయో, మీరు చెప్పినట్టు కొంతమందికి ఎత్తుపళ్ళు ఉంటాయి, కొంతమందికి పళ్ళ మధ్య సందులు ఉంటాయి, కొంతమందికి ఎగుడిదిగుడు పళ్ళు ఉంటాయి, కొంతమందికి పళ్ళు రంగు మారిపోయి ఉంటాయి. ఇట్లా లేకపోతే వాళ్ళ మొహానికి వాళ్ళకి నచ్చగు, ఏమంటే నా పళ్ళు బాగోలేమండి అందుకని అందంగా నవ్వలేకపోతున్నాను అని చెప్పే వాళ్ళ శాతం కూడా ఎక్కువగానే ఉంది. వీటన్నింటి వీళ్ళన్నింటికి కూడాను స్మైల్ డిజైనింగ్ విధానం ద్వారా చక్కగా మనము పళ్ళను చూడడానికి అందంగా చేసుకునే అవకాశం ఈరోజు డెఫినెట్గా ఉందండి. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అంటే పంటికి సంబంధించిన జబ్బుల్లో కొన్నింటికి పరిష్కారం ఉండేది, కొన్నింటికి ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు, ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కారం ఉంది. ఎటువంటి వాళ్ళనైనా సరే, ఎటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళనైనా సరే అందంగా నవ్వించడానికి లేదా అందమైన పలువరుస తీసుకోవడానికి సాధ్యమవుతుంది. సరే, ఇప్పుడు పళ్ళ సెట్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? పళ్ళ సెట్లను కూడా ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్స్డ్గా అమర్చుకోవచ్చా? చాలామందికి ఇప్పటికి కూడానండి తీసి పెట్టుకునే పళ్ళ సెట్ మీద ఆధారపడ్డ వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాగే నోట్లో కొన్ని పళ్ళు పోయినప్పుడు తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకుని ఉంటారు. చాలామంది నోట్లో సగం పళ్ళు పోయినప్పటికి కూడా పళ్ళు పెట్టుకోవడం ఆలోచన కూడా రాదు, ఏమంటే ఆ మిగిలిన పళ్ళతో మేనేజ్ చేస్తాను కదా అని వాదిస్తూ ఉంటారు. అలా కుదరదండి. నోట్లో అన్ని పళ్ళు ఉండాలి, అన్ని పళ్ళు నమలడానికి వీలుగా గట్టిగా ఉండాలి. ఫిక్స్డ్ పళ్ళతోనే నమిలి తినగలుగుతాం, తీసి పెట్టుకునే పళ్ళతో నమిలి తినలేము. మామూలుగా మనకు నోట్లో అన్ని పళ్ళు ఫిక్స్డ్గా ఉన్నాయి కాబట్టి, ఎముకలు అతుక్కొని ఉన్నాయి కాబట్టి, నేను ఇప్పుడు స్పష్టంగా మాట్లాడినా మీకు అర్థమవుతా ఉంది, నమిలి తినడానికి తిని ఆరోగ్యంగా ఉండడం సాధ్యమవుతుంది, మాట స్పష్టంగా ఉండడం సాధ్యమవుతుంది.
అలాగే తీసి పెట్టుకునే పళ్ళు ఉంటేనో లేదా పళ్ళు సెట్టు వదులుగా ఉంటేనో మాట స్పష్టత ఉండదు. నమిలినప్పుడు ఈ పక్క తింటే ఈ పక్క లేచిపోతుంటుంది, ఆ పక్క తింటే ఈ పక్క ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నమిలి తినడం సాధ్యం కాదు, దాని కిందంతా ఫుడ్ పోయి ఇబ్బంది పడుతుంది అని చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. మా ఫిక్స్డ్ దంతాలతో పోలిస్తే తీసి పళ్ళు పెట్టుకునే పళ్ళల్లో కేవలం 10-20% మాత్రమే నమిలే శక్తి ఉంటుంది. అందువలనే ఆ పళ్ళ సెట్ స్థానంలో ఇంప్లాంట్ అనే టెక్నాలజీ ద్వారా నోట్లో ఉన్న పళ్ళన్నిటినీ ఫిక్స్ చేసుకునే అద్భుతమైన టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి పెద్ద కష్టం లేకుండా, ఎటువంటి సర్జరీలు లేకుండా, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి, శరీరంలో ఒక వయసు దాటిన తర్వాత ఏ ట్రీట్మెంట్ చేయాలన్నా ఆపరేషన్తో చేయాలి. ఈ ఇంప్లాంట్ టెక్నాలజీకి ఎటువంటి ఆపరేషన్లు అవసరం లేదు, ఎటువంటి పెద్ద ఇబ్బంది లేదు. అదేవిధంగా శరీరంలో ఏ ఆపరేషన్ చేయాలన్నా, ఏ ట్రీట్మెంట్ చేయాలన్నా, నీకు షుగర్ ఉంది, నీకు బీపీ ఉంది, నీకు గుండె జబ్బులు ఉన్నాయి కాబట్టి నీకు ఇది చేయకూడదు అది చేయకూడదు అని ఇబ్బంది పడతూ ఉంటారు. ఇంప్లాంట్ టెక్నాలజీలో అలా కాదు. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండెకి సంబంధించిన జబ్బులున్నా, మరేదైనా సమస్య ఉన్నప్పటికీ కూడా చక్కగా ఎముక లోపలికి ఫిక్స్డ్ దంతాలు పెట్టుకుని నమిలి తినే అవకాశం ఈరోజు ఉంది. ఎవరైతే బాగా ఈ ఫిక్స్డ్ పళ్ళను పెట్టుకుని నమిలి తింటారో వాళ్ళు ఇంకొక 5-10 సంవత్సరాలు ఆరోగ్యంగా బతుకుతారు. సో బతకడం కాదు, లేదా తింటున్నామా ఏదో తింటున్నామని కూడా కాదు కదా, అన్నీ కూడా ట్యాబ్లెట్ల రూపంలో తీసుకోలేం కదండి, ఆహార రూపంలోనే తీసుకోవాలి. ఆహారాన్ని నమిలి తిన్నప్పుడే అరుగుతుంది. ఎందుకంటే ఆహారం అదేవిధంగా జ్యూస్ చేసుకొని తాగేస్తూ ఉండండి, అది కూడా అరగదు. లేదా పేస్ట్ చేసుకొని మింగేస్తూ ఉండండి, అరగదు. ఇవన్నీ నోట్లో ఉన్నటువంటి లాలాజల గ్రంథులతో లాలాజలంతో కలిసి బాగా నమిలి తిన్నప్పుడే అది లోపలికి వెళ్ళిన తర్వాత జీర్ణక్రియ సులభంగా ఉంటుంది. అట్లాగే అలా కాకుండా నేరుగా కొంతమంది మనం చూస్తూ ఉంటాం ముద్దలు ముద్దలుగా మింగేస్తూ ఉంటారు, అలా మింగేస్తే అది జీర్ణక్రియ నేరుగా కడుపులో పోయి మొదలవ్వదండి. సో నమిలి తినాలి. నమిలి తినాలంటే ఫిక్స్డ్ పళ్ళు ఉండాలి. ఫిక్స్డ్ పళ్ళు ఉండాలంటే పోయిన చోట లేదా లూజ్ అయిన పళ్ళ స్థానంలో ఇంప్లాంట్ టెక్నాలజీ లాంటి మంచి టెక్నాలజీలు అందుబాటులో ఉన్నప్పుడు పెట్టుకొని బాగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలి. ఓకే ఓకే సార్. నెక్స్ట్ కాలర్ చూద్దాం, వైజాగ్ నుంచి నాగరాజ్ గారు. హలో. హలో అండి. నాగరాజ్ గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటి చెప్పండి సార్. నాకు అంటే మా చెల్లికి 3 పళ్ళు లేవండి ఊడిపోయాయి, పుచ్చిపళ్ళు అయితే చేయిస్తాం. హలో. ఓకే చెప్పండి సార్, వింటున్నా చెప్పండి. లెఫ్ట్ ఒకటి, రైట్ పైన ఒకటి, కింద ఒకటి, అలా 3 పళ్ళు తీయిస్తాం. అవి ఇప్పుడు ఇంప్లాంట్ ద్వారా ఇన్బిల్ట్ నుంచి అలా పెట్టుకోవడానికి 3 పళ్ళకి ఎంత అవుద్దండి కాస్ట్? 3 పళ్ళను చక్కగా పెట్టుకోవచ్చు. ఒక పన్ను పోతే ఎక్కడ, ఉదాహరణకి మీరు 1-2 సంవత్సరాల కిందట ఓ పన్ను తీసారనుకోండి, 1-2 పళ్ళు పెట్టుకోవాల్సి వస్తే మీరు డాక్టర్ దగ్గరికి పోతే హ్యాపీగా వెంటనే పెట్టేస్తారు, మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఏం లేదు. కేవలం 10-15 నిమిషాల సమయంలో ఇంప్లాంట్ అంది ఫిక్స్ చేస్తారు, సాయంకాలానికో మరుసటి రోజుకో పన్ను కూడా పెట్టేస్తారు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక ఇంప్లాంట్కి అయ్యే ఖర్చు, దంత వైద్యానికి లేదా పళ్ళకు సంబంధించిన జబ్బుల్లో అయ్యే ఖర్చు మాత్రం వ్యక్తులను బట్టి ఆధారపడి ఉంటుంది, పేషెంట్ డిమాండ్ను బట్టి ఆధారపడుతుంది, వాళ్ళకు చేసే ట్రీట్మెంట్ను బట్టి కూడా ఆధారపడి, అందరికీ ఒకే రకంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఒక మంచి హై క్వాలిటీ ట్రీట్మెంట్లు కావాలంటారు, కొంతమంది ఎకానమీలో లేదా వాళ్ళ యావరేజ్ కాస్ట్లో ఇద్దరికీ అందుబాటులో ఉండాలి కదండి. హాస్పిటల్ అన్న తర్వాత కేవలం ఇంతే డబ్బు అవుతుంది, తప్పనిసరిగా కట్టు అని చెప్పలేము. అలా అని నువ్వు మధ్యతరగతి వారికి, బిలో మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఫీజులు ఉండాలి. ఈ రెండింటినీ చేస్తుంది పార్థ డెంటల్, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. రైట్ సార్. ఇప్పుడు ఎలాగో వచ్చింది కాబట్టి అదే టాపిక్. సో మిడిల్ క్లాస్ పీపుల్స్ ఒకవేళ చేయించుకోవాలంటే కాస్ట్ ఎక్కువగా ఉంటే ఒకవేళ ఎలా చేయించుకోగలుగుతారు, ఎందుకంటే టెక్నాలజీ కూడా పెరిగింది కదా? సాధారణంగా ఇప్పుడు ఎవరైతే మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటారో, ఎవరైతే జేబులో డబ్బులు ఉంటాయో వాళ్ళకి ఏ సమస్య ఉండదండి, వాళ్ళు నేరుగా వస్తారు. ఇప్పుడు పార్థ డెంటల్ 95 క్లినిక్లు నడుపుతూ ఉండండి. ఆంధ్రప్రదేశ్లో అయితేనే, ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా పార్థ డెంటల్ ఉంది, అలాగే తెలంగాణలో కూడా ప్రతి జిల్లా కేంద్రంలో పార్థ డెంటల్ ఉంది. హైదరాబాద్లో 35 పార్థ డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి, అలాగే బెంగళూరులో 15 పార్థ డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి. వీటిలన్నింటిలో కూడా మేము రెగ్యులర్గా చూసే పరిస్థితుల్లో చూస్తే పేషెంట్లు 2 రకాలుగా ఉంటారు. ఒకరు రావడంతోనే మాకు మంచి క్వాలిటీ పార్థ డెంటల్ గురించి విన్నామండి, లేదా ఇక్కడ స్పెషలిస్టులు ఉంటారని తెలిసింది, లేదా ఆన్లైన్లో చూసాం, రివ్యూలు చూసాం, వచ్చాం, మాకు మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వండి, అసలు డబ్బుతో సమస్య లేదు అని చెప్పేవాళ్ళు ఒక వర్గంగా ఉంటారు. సో వాళ్ళతో ఇటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళ జోబులో డబ్బులు ఉంటాయి కూడా. ఇక రెండవ వర్గం ఏంటి, ఏమండి డబ్బులు జోబులు అంతగా లేవు కానీ మాకు మంచి ట్రీట్మెంట్ కావాలనే కోరిక ఉంది, లేదా మేము అన్ని ట్రీట్మెంట్లు చేసుకోవాలనే కోరిక ఉందని కూడా చెప్తారు. వీళ్ళతో ఇబ్బంది, ఎందుకంటే అవి ఇంటిల్లిపాది
ఎన్నో సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేయబడినటువంటి పంటి జబ్బులన్నింటినీ ఇప్పుడు ట్రీట్మెంట్ చేయాలంటే ఎంతో కొంత ఖర్చుతో కూడుకున్న పని. ఉదాహరణకి డాక్టర్ గారు చెప్పారనుకోండి, ట్రీట్మెంట్ నీకు 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెబితే 20,000 రూపాయలు జోబిలో ఉన్నవాడు సమస్య లేదు, వెంటనే 20,000 ఇస్తాడు, ట్రీట్మెంట్ చేయించేసుకుంటాడు. లేదు 5,000 రూపాయలే ఉంది, 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది చికిత్సకు అనుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. వీళ్ళని దృష్టిలో పెట్టుకుని పార్థ డెంటల్ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. సాధారణంగా ఇండియాలో ఏ డెంటల్ క్లినిక్కి వెళ్ళినా సరే మీరు 20,000 రూపాయలను ట్రీట్మెంట్ చెబితే 20,000 రూపాయలు ఇస్తేనే ట్రీట్మెంట్ చేస్తారు, లేకపోతే చేయరు కదా. పార్థ డెంటల్కు ఉన్నటువంటి 95 క్లినిక్ల్లో పరిస్థితి వేరు. మేము అలా కాదు, మీ దగ్గర 20,000 రూపాయలు లేకపోయినా పర్లేదు, 1 రూపాయి లేకపోయినా పర్లేదు, మీకు బేసిక్ ఎలిజిబిలిటీ ఉంటే కొన్ని సర్టిఫికేషన్ కొంత డాక్యుమెంటేషన్ చేస్తే కొన్ని, అంటే మేము పార్థ డెంటల్ కొన్ని బజాజ్ ఫిన్సర్తో కానీ లేదా మరికొన్ని బ్యాంకులతో టైఅప్ అయి ఉన్నాం. వాళ్ళు ఏం చేస్తారు, మినిమల్ డాక్యుమెంటేషన్ తీసుకొని మీ ఖర్చు ట్రీట్మెంట్కి అయ్యే 20,000 రూపాయల ఖర్చును మీకు అందజేస్తారు. దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. చికిత్సకు అయ్యే ఫీజు 20,000 రూపాయలు ఎలా పే చేయాలి ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్కి అంటే, నెలకు 2,000 చొప్పున 10 నెలల్లోనో, నెలకు 2,000 3,000 చొప్పున 8 నెలల్లోనో అలా పే చేసుకోవచ్చు. ఎటువంటి ఇంట్రెస్ట్ లేని విధంగా, అంటే మేము బ్యాంకులతో అలా మాట్లాడుకున్నాం, ఏమండి మా పేషెంట్లు ట్రీట్మెంట్లు చేసుకోవాల్సి ఉంది, వాళ్ళ చేతిలో డబ్బులు ఉండవు, మీరు వాళ్ళకు రుణాన్ని అందివ్వాల్సి ఉంది, రుణం ఇచ్చేటప్పుడు మీరు ఎటువంటి ఇంట్రెస్ట్ పే చేయకూడదు, ఇంట్రెస్ట్ తీసుకోవడానికి వీల్లేదు, ఎటువంటి డౌన్ పేమెంటు ఉండలేదు, 20,000 రూపాయల ట్రీట్మెంట్కి 20,000 కట్టారు వాళ్ళు, 1 రూపాయి కూడా ఎక్స్ట్రా కట్టరు, కానీ ఒకేసారి డబ్బు కట్టరు, 8 నెలల్లోనో 10 నెలల్లోనో కొద్ది కొద్దిగా కడతారు, దానికి మీకు రెడీగా ఉన్నారంటే ఎన్నో బ్యాంకులు పార్థ డెంటల్తో టైఅప్ అయినాయి. సో వీటి ద్వారా మేము పేషెంట్లకు ఈ సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి ఎవరూ కూడా పార్థ డెంటల్లో డబ్బులతో సంబంధం లేకుండా ఎటువంటి మంచి చికిత్సనైనా సరే ఇంటిల్లిపాది అందరూ కూడా సులభంగా ట్రీట్మెంట్ చేసుకొని చికిత్సను కొద్ది కొద్దిగా పే చేసుకోగలిగితే నాణ్యమైన వైద్యము అందుతుంది, సేమ్ టైం ఖర్చు తెలియదు, ఎంత ఖర్చు ఇబ్బంది ఎక్కువ ఇబ్బందిగా తెలియకుండా సులభంగా చేసుకోవడం సాధ్యమవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ వచ్చేద్దాం. రావుల పాలన నుంచి బుజ్జి గారు, హలో. నమస్తే అండి. నమస్కారం సార్, చెప్పండి. రావుల పాలన మాట్లాడుతున్నాం అండి. చెప్పండి. అదండి, నాకు ఇంతకు ముందు 2 దంతాలు పీకించుకున్నాను లోపల. ఓకే, అదేనండి, ఇప్పుడు అవి పట్టించుకోవడం కుదుతుందండి. ఏమండి కట్టించుకోవచ్చండి, ఎందుకు కట్టించుకోకూడదు? ఎక్కడైతే బరాబరి తిరిగిపోయాయండి. ఓకే, అదే అండి, దాని గురించి మునిపాలతో నమ్ముతున్నానండి. నేను లోపల యూజ్ చేయకపోతున్నాను. వరీ అవ్వాల్సిన అవసరం లేదండి, ఎక్కడ ఒక పన్ను పోయినా 2 పళ్ళు పోయినా నోట్లో 1/2 పళ్ళు పోయినా సరే చక్కగా పన్ను పెట్టుకునే అవకాశం ఉంది. ఒకప్పుడు ఏంటి, పన్ను పెట్టమంటే అది ఒక గగనం, చాలా కష్టమైన పని, అమ్మో 10 సార్లు డాక్టర్ తిట్టు తిరగాల, ఇబ్బందిగా ఉండేది, రకరకాల సమస్యలతో ఉండేది. ఇప్పుడు అలా కాదు, చాలా సులభంగానే కృత్రిమ దంతాన అమర్చడం సాధ్యమవుతుంది. మీరు రావులపాలెం అంటున్నారు కాబట్టి రాజమండ్రిలో పార్థ డెంటల్ క్లినిక్స్ 2 ఉన్నాయి, అలాగే కాకినాడలో ఉంది, వైజాగ్లో పార్థ డెంటల్ క్లినిక్స్ 4 ఉన్నాయి, అలాగే ఏలూరులో కూడా పార్థ డెంటల్ ఉంది. సో మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే, ఎవరైతే మా పార్థ డెంటల్కు ఉన్నటువంటి 95 క్లినిక్ల్లో ఏవి దగ్గరగా ఉన్నాయి, మీ ఇంటి దగ్గరగా ఉన్నటువంటి పార్థ డెంటల్ ఏది అని తెలుసుకోవడానికి ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా నెంబరు, 0404124200 అని నెంబర్ కనిపిస్తూ ఉంది, ఆ నెంబర్కు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరగా మీకు దగ్గరగా ఉన్నటువంటి పార్థ డెంటల్ క్లినిక్ అడ్రస్ ఫిక్స్ చేస్తారు, అదేవిధంగా అక్కడ డాక్టర్తో అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేసి మీకు తెలియజేసే అవకాశం ఉంటుంది. లేదా ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయి మీకు, ఏమంటే నాకు పంటికి సంబంధించిన జబ్బులు కానీ మా ఇంట్లో వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నాయి, దాని గురించి తెలుసుకోవాలంటే www.parthadental.com అనే వెబ్సైట్లో కూడా లైవ్ చాటింగ్ విధానం ఉంది. అంటే మీ సమస్యను చెబితే లైవ్ చాటింగ్లో ఉన్నటువంటి డాక్టర్లు మీకు వెంటనే సలహాలు సూచనలు అందించే అవకాశం కూడా ఉంది. సో ఎవరైనా సరే ఆ స్క్రీన్ మీద కనిపించే ఫోన్కి కానీ వెబ్సైట్ ద్వారా కానీ పార్థ డెంటల్ ఎక్కడెక్కడ ఉన్నాయో కనుక్కొని మీరు అక్కడ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకునే అవకాశం ఎప్పుడూ ఉందండి. రైట్ సార్. సో ఇప్పుడు ఎత్తుపళ్ళకు చేయించుకునే ట్రీట్మెంట్లో, క్లిప్స్ ట్రీట్మెంట్లో ఆధునికంగా వచ్చినటువంటి మార్పులు అండి. సో ఎత్తుపళ్ళ సమస్య అన్నది చాలా పెద్ద సమస్య అండి, చాలామంది సఫర్ అయ్యే సమస్య. ఎత్తుపళ్ళు కానీ పళ్ళ మధ్య సందులు ఎక్కువ మందికి ఉంటాయి, ఒక వయసు దాటిన ఆడవాళ్ళల్లో ఎక్కువ మందికి పళ్ళ మధ్య సందులు కూడా ఉంటాయి, అలాగే వంకర టింకర పళ్ళు, ఎగుడు దిగుడుగా ఉన్న పళ్ళు, వీటితో ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. ఇంకోటి, చిన్నపిల్లల్లోనే ఈ క్లిప్పులు మొదలు పెట్టుకోవాలనే ఐడియా చాలామందికి వచ్చింది. ఇప్పుడు సెలవులు కూడా జరుగుతూ ఉన్నాయి, సెలవుల్లో చిన్నపిల్లలు క్లిప్పులు వేసుకోవడం అన్నది కూడా చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే పిల్లలు ఇంటి పట్టున ఉంటారు,
ట్రీట్మెంట్ చేసుకున్నా పెద్ద ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే విధంగా కూడా ఉంటుంది. సో క్లిప్పుల చికిత్స గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడున్న క్లిప్పుల ట్రీట్మెంట్కి ఇప్పుడున్న క్లిప్పుల ట్రీట్మెంట్కి ఎంతో వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు ఏంటి, నోరు తెరిచి నవ్వంగానే మెటల్ క్లిప్పులతో కంచి వేసినట్టుగా కనిపిస్తుంది అని సినిమాలో చెప్తుంటారు చూసారా, అలా ఉండేటువంటి క్లిప్పులు మాత్రమే మనమందరూ చూసాం. ఇప్పుడు అలా కాదు, పంటి రంగులో ఉన్న క్లిప్స్ అందుబాటులోకి వచ్చినాయి. జాల దగ్గరకు వస్తే కూడా మన క్లిప్పులా కనిపించవు అటువంటి క్లిప్స్ అందుబాటులోకి వచ్చినాయి. ఇంకోటేంటి, బయటికే కనిపించకుండా నాలుగు వైపున వేగిలిన క్లిప్పులు ఉన్నాయి. దాంతోపాటుగా ఇన్విజిలైన్స్ అంటారు, కేవలం తీసి పెట్టుకునే క్లిప్పులు అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. సో ఇవన్నీ కూడాను క్లిప్పుల ట్రీట్మెంట్ని మరింత సులభతరం చేసాయి. ఒకప్పుడు ఎత్తుపళ్ళ ట్రీట్మెంట్ చేస్తే అమ్మో అయితే అవుతుందండి లేకపోతే లేదని చెప్పేవాడు, ఇప్పుడు అలా కాదు. 100కు 100% క్లిప్పుల చికిత్స సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. వరి అవ్వ ఒకసారి ట్రీట్మెంట్ వేస్తే అక్యురేట్గా 100కు 100% చికిత్స పూర్తవుతుంది. వరి అవ్వాల్సిన అవసరమే లేదు, ఎటువంటి నొప్పి ఉండదు. ఒకప్పుడు అమ్మ కమ్ములన్నీ గుచ్చుకుపోయినాయండి అదండి ఇదండి అని చాలా భయపడేవాళ్ళు, చిన్నపిల్లలు అయితే బోర్ నేర్చేవాళ్ళు. ఇప్పుడు ఆ సమస్యలే లేవు, టెక్నాలజీ అద్భుతంగా ఉంది. సో సులభంగా ఉన్నటువంటి చికిత్సను ఇప్పుడు చేయించుకోవడం మంచిది. పిల్లల విషయానికి వస్తే 10-12 సంవత్సరాల వయసు దాటిన తర్వాత అందరినీ కూడా ఈ సెలవుల్లో డాక్టర్కి చూపించండి, పళ్ళు సరిగ్గా వస్తున్నాయా లేదా, వచ్చేవి సరిగ్గా మొలుస్తున్నాయా లేదా అని క్రాస్ వెరిఫై చేయించండి. అవసరమైతే ఒక ఎక్స్రే తీసుకుని నోట్లో ఏం జరుగుతుందన్న విషయాన్ని క్రాస్ వెరిఫై చేయగలిగితే డెఫినెట్గా ట్రీట్మెంట్ ఈ టైంలో మొదలు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇంతకు ముందు ఉండే కృత్రిమ దంతాల అమెరికాకి ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఇంప్లాంట్స్ టెక్నాలజీకి ఏంటి డిఫరెన్స్? ఒకప్పుడుకి ఇప్పటికి అసలు దంత వైద్యంలోనండి టెక్నాలజీ కృత్రిమ దంతాలని కాదు, ఏ ట్రీట్మెంట్ అయినా సరే అది పంటికి సంబంధించిన రంధ్రాలు ఉంటే నింపడంలో అయితేనేమి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో అయితేనేమి, చిగుర్లకు సంబంధించిన ట్రీట్మెంట్లు అయితేనేమి, లేదా ఒక కృత్రిమ దంతాలను అమర్చడం, ఏవైనా సరే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎంతో వ్యత్యాసం ఉందని చెప్తాను. ఒకప్పుడు డెంటిస్ట్ అనగానే పళ్ళు పీకేస్తారనేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డాక్టర్ అంటే పళ్ళు పీకడం కాదు, పళ్ళు కాపాడడానికి. ఒకప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే అమ్మో విపరీతం నొప్పి అండి, అసలు డాక్టర్గా ట్రీట్మెంట్ చేస్తుంటే భరించలేకపోయినాను అని చెప్పేవాడు. ఇప్పుడు అలా కాదు, ఎక్కడ నొప్పి అనేది లేకుండా పూర్తిగా నొప్పి లేని ఆధునిక దంత వైద్యాన్ని ఇప్పుడు అందివ్వగలుగుతున్నాం అందరికీ కూడా. ఒకప్పుడైతే చాలా కష్టం అండి, ఒక డాక్టర్ దగ్గరికి పోతే 5 సార్లు 10 సార్లు తిరగాలే చాలా కష్టం అని చెప్పేవాడు. ఇప్పుడు అలా కాదు, కేవలం 2-3 సిట్టింగుల్లోనే ఎంత పెద్ద ట్రీట్మెంట్ అయినా కంప్లీట్ చేయగలుగుతాం. సో ఇలా ఎన్నో వ్యత్యాసాలతో. ఇంకోటంటే ఒకప్పుడు ఏంటి ఖర్చు కూడా ఎక్కువగా ఉంది, ఇప్పుడు నేను చెప్తున్న ఖర్చు కూడా తగ్గిందనే చెప్తున్నాను. ఒకప్పుడుతో పోలిస్తే దంత వైద్యానికి అయ్యే ఖర్చు బాగా తగ్గిందని కూడా చెప్పచ్చు. సో ఇలా ఎన్నో వ్యత్యాసాలతో ఆధునిక దంత వైద్యం ఈరోజు అందరికీ కూడా ఫ్రెండ్లీ దంత వైద్యంగా ఉందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆధునిక దంత వైద్యంలో అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ గురించి తెలియజేసినందుకు. ఇది వాళ్ళ లైఫ్.